మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ మిస్ చేశారు. ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో, టెన్స్ ప్లేస్లో, థౌజండ్స్ ప్లేస్లో డిజిట్స్ లేవు, హండ్రెడ్స్ ప్లేస్లో 7 ఉంది. సో అక్కడ ఉన్నటువంటి నంబర్లోంచి 4245 సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్లో కూడా ఒక నంబర్ మిస్ అయ్యింది. ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు మనం ఎలా చేయాలో, ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో సబ్ట్రాక్షన్ చెక్ చేయడానికి ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తే పైనటువంటి బిగ్గర్ నెంబర్ వచ్చేసింది, అవునా? సో ఇక్కడ కూడా బిగ్గర్ నెంబర్లో 3 డిజిట్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఈ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ని, ఆన్సర్ని యాడ్ చేసి వచ్చేటువంటి డిజిట్ని ఇక్కడ ఉన్నటువంటి బిగ్గర్ నెంబర్ ప్లేస్లో రాయాలి. మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా సబ్ట్రాక్షన్ చెక్ చేయడం, అది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయడానికి స్మాలెస్ట్ నెంబర్ని, ఆన్సర్ని యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా నాకు బిగ్గర్ నెంబర్ రావడానికి ఈ 2 డిజిట్స్ని యాడ్ చేశాను. వేటినది? స్మాలెస్ట్ నెంబర్ అండ్ వచ్చినటువంటి ఆన్సర్. యాడ్ చేసి వచ్చేటువంటి నెంబర్ బిగ్గర్ నెంబర్ అవుతుంది. అది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, అదే ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్లో వన్స్ ప్లేస్ లేదు. సో ఈ వన్స్ ప్లేస్ రావాలంటే ఈ స్మాలెస్ట్ నెంబర్ని, సెకండ్ రోలో ఉన్నటువంటి నెంబర్ని, వచ్చినటువంటి ఆన్సర్ని యాడ్ చేయాలి. సో 5 + 1 = 6. సో ఇక్కడ ఏమవుతుంది నెంబర్ 6. సో నేను 6 అని రాసాను, కానీ రైట్ ఆర్ రాంగ్ మళ్ళీ చెక్ చేసుకుందాం. 6 - 5 1 రావాలి, ఓకేనా? సో 6 ఫింగర్స్ ఓపెన్ చేసి నేను 5 ఫోల్డ్ చేస్తున్నాను. 1 2 3 4 5. ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యాయి? 1. సో ఇక్కడ నాకు 1 కరెక్ట్ వచ్చింది కదా. సో మనం చేసినటువంటి ఆన్సర్ ఇది 6 కరెక్టే. నెక్స్ట్ 10th ప్లేస్లో ఖాళీగా ఉంది బిగ్గర్ నెంబర్లో. ఇది ఓన్లీ బిగ్గర్ నెంబర్లో మిస్సింగ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే స్మాలర్ నెంబర్ని, ఆన్సర్ని యాడ్ చేయాలి, ఓకే? సో ఇక్కడ కూడా నాకు 10th ప్లేస్లో నెంబర్ లేదు. ఏ నెంబర్లోంచి 4 - చేస్తే 4 వస్తుంది. ఏ డిజిట్లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 4 వస్తుంది. సో నేనేం చెప్పాను, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 4 + 4 అలాగే నుంచి 4 ఇలా పెట్టేద్దాం. ఓపెన్ చేశాను. 4 after 5 6 7 8, ఓకేనా? సో 8 - 4 4. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. 8 ఫింగర్స్ ఓపెన్ చేశాను నేను. 8 ఫింగర్ నుంచి 4 ఫోల్డ్ చేస్తాను. 1 2 3 4. రిమైనింగ్ ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యాయి? 1 2 3 4. సో 4 ఇస్ ద రైట్. అంటే నేను రాసినటువంటి ఇక్కడ ఈ డిజిట్ కరెక్టే. 8 - 4 4. నెక్స్ట్ 7 - 2. ఇక్కడ డైరెక్ట్ మనం క్వశ్చన్ ఇచ్చేసారు. 7లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? సో 2 after నుంచి 7 వరకు కౌంట్ చేస్తాను. 2 after 3 4 5 6 7. సో 7 - 2 ఎంత? 5. ఇది నార్మల్ సబ్ట్రాక్షనే కదా. సో మనం ఇంకా థింక్ చేయాల్సిన అవసరం లేదు. 7 ఇచ్చేసారు, 2 ఇచ్చారు, ఆన్సర్ ఎంత? 7 - 2 5. బట్ ఇక్కడ ఏం చేశారు, బిగ్గర్ నెంబర్లో కొన్ని నెంబర్స్ మిస్ చేశారు. అలాంటప్పుడు మనం అడిషన్ యూజ్ చేస్తూ ఆ మిస్సింగ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా బిగ్గర్ నెంబర్ లేదు, స్మాలర్ నెంబర్ వచ్చేసింది, ఆన్సర్ కూడా వచ్చేసింది. సో అలాంటప్పుడు మనం ఏం చేసాము, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 4 + 1 5. సో 5 - 4 1. కరెక్టా ఆర్ రాంగ్? 5 ఫింగర్ ఓపెన్, 5 ఫింగర్స్ క్లోజ్, 4 ఫింగర్స్. 1 2 3 4. ఎంత వచ్చేసింది? 1. సో ఇలా బిగ్గర్ నెంబర్లో మిస్ చేసినప్పుడు స్మాలర్ నెంబర్ని, వచ్చినటువంటి ఆన్సర్ని యాడ్ చేసి వచ్చే డిజిట్స్ మనం బిగ్గర్ నెంబర్లో రాసి సరిపోతుంది. అడిషన్ చేయడం మనకి ఈజీ, బట్ సబ్ట్రాక్షన్లో నెంబర్స్ మిస్ చేసినప్పుడు కొంచెం ఆలోచన, చిన్న లాజిక్ తెలిసింది అనుకోండి, మనం ఆన్సర్స్ రాసేస్తాం. ఇక్కడ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ యాడ్ చేస్తే మనకు బిగ్గర్ నెంబర్లో మిస్ అయిన నెంబర్స్ వచ్చేస్తాయి, ఓకేనా? ఇది క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో బిగ్గర్ నెంబర్ ఇచ్చారు, స్మాలర్ నెంబర్ మిస్ చేశారు డిజిట్స్ కొన్ని. అగైన్ మనకు కొంచెం ఆన్సర్లు కూడా కొన్ని డిజిట్స్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఎలా చేయాలి, ఆ మిస్ అయిన నెంబర్స్ ఏంటనేది మనం ఎలా కనుక్కోవాలి? సో బిగ్గర్ నెంబర్లో మిస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆన్సర్ని, స్మాలర్ నెంబర్ని యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ స్మాలర్ నెంబర్ మిస్ చేశాడు, బిగ్గర్ నెంబర్ ఉంది. అంటే ఇప్పుడు 9లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, బిగ్గర్ నెంబర్లోంచి ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్లో ఏముంది, బిగ్గర్ నెంబర్ 9, ఆన్సర్ ఏముంది 6. ఈ బిగ్గర్ నెంబర్లోంచి వచ్చినటువంటి ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, బిగ్గర్ నెంబర్ మిస్ చేసినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం, స్మాలర్ నెంబర్ని, ఆన్సర్ని. ఇక్కడ 5 + 1 చేస్తే 6 వచ్చేసింది. బట్ సేమ్ సబ్ట్రాక్షనే ఇక్కడ స్మాలర్ నెంబర్లో నెంబర్స్ మిస్ చేశాడు. ఇక్కడ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చినటువంటి బిగ్గర్ నంబర్లోంచి ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా, ఇక్కడ అడిషన్ చేస్తున్నాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎలాంటి సందర్భాల్లో అడిషన్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో సబ్ట్రాక్షన్ చేయాలని మనకు అర్థం చేసుకుంటే ఆ మిస్ అయిన నంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 9లోంచి 6 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6 after 7, 8, 9. సో 9 - 6 ఎంత? 3. అంటే వన్స్ ప్లేస్లో మిస్ అయిన నంబర్ 3. ఇప్పుడు చూడండి 9లోంచి 3 మైనస్ చేసి 6 వస్తుందో చూద్దాం. 9 ఫింగర్స్ ఓపెన్ చేశాను, దీంట్లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. 1, 2, 3. 3 ఫింగర్స్ ఫోల్డ్ చేశాను. ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6. సో ఇచ్చిన ఆన్సర్ కరెక్టే కదా, అంటే మనం రాసినటువంటి అక్కడ డిజిట్ కరెక్ట్, అది సాటిస్ఫై అయింది ఇచ్చిన ఆన్సర్కి. నెక్స్ట్ 3లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు స్మాలర్ నెంబరే మిస్ చేశాడు, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్? సబ్ట్రాక్షన్. బిగ్గర్ నెంబర్లోంచి ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఇచ్చినటువంటి డిజిట్స్ కంటే తక్కువగా ఉంటుంది, అందుకే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. చూడండి 5000 ఇది 4000 స్టార్ట్ అయింది, ఇక్కడ ఆన్సర్ మాత్రం 1000, అంటే ఇంకా తక్కువ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ బిగ్గర్ నెంబర్, ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది, కాబట్టి ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. 3 - 1. 3 - 1, 3లోంచి 1 ఫోల్డ్ చేశాను. సో రిమైనింగ్ 2, అంటే ఇక్కడ మిస్ అయిన డిజిట్ ఏంటి? 2. అంటే 3 - 2 = 1. కరెక్ట్గా కాదు చూద్దాం. 3 ఫింగర్స్ ఓపెన్ చేశాను, 2 క్లోజ్ చేశాను, వచ్చినటువంటి ఆన్సర్ 1. నాకు కూడా ఇక్కడ 1 ఫింగరే ఓపెన్ అయింది, అంటే కరెక్టే కదా. సో మనం రాసినటువంటి డిజిట్ అక్కడ కరెక్ట్. ఆ 10s ప్లేస్లో 3 - 2 అనేది ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ 100s ప్లేస్లో సెకండ్ రోలో సెకండ్ డిజిట్ 100 ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ లేదు ఇక్కడ, అంటే 7లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 5 వస్తుంది. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు బిగ్గర్ నెంబర్ 7లోంచి ఆన్సర్ని మైనస్ చేస్తాం. 7 - 2, 5 ఎంత? 2. అంటే ఇక్కడ మిస్ అయిన డిజిట్ 2. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసింది, దీంట్లోంచి ఆన్సర్ కరెక్టో లేదో చూద్దాం. 7 - 2, 7 ఫింగర్స్ ఓపెన్ చేసి 2 ఫోల్డ్ చేసేద్దాం, 1, 9, 2. సో రిమైనింగ్ ఎంత? 5. సో 5 ఆల్రెడీ ఉంది కదా, సో ఇప్పుడు నేను మర్చిపోయి ఇక్కడ 3 రాశాను. సో మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, నేను 7 - 2 కాకుండా 3 అని పొరపాట్లు తొందరలో మిస్ చేశాను. సో మరి రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకుంటాను. ఇక్కడ 7, 3 అని క్వశ్చన్లో వచ్చేసింది, ఆన్సర్ మరి 5 వస్తుందో చెక్ చేసుకుందాం. 7 ఫింగర్స్ ఓపెన్ చేసేసి 3 ఫింగర్స్ ఫోల్డ్ చేస్తాను, 1, 2, 3. ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యాయి? 4. కానీ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ నాకేమో 4 వచ్చేసింది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. అంటే నేను రాసినటువంటి 3 అది రాంగ్. సబ్ట్రాక్షన్లో నేను రాసినటువంటి డిజిట్, మిస్ అయినటువంటి డిజిట్ 3 అనేది రాంగ్ అని తెలుస్తుంది. అంటే 3 రబ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 7లోంచి 5 మైనస్ చేసేంత? 5 after 6, 7, 2 వస్తుంది. సో నేను ఇక్కడ మిస్ చేశాను, సో ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు చెక్ చేయండి, 7 - 2, 7 ఫింగర్లోంచి 2 మైనస్ చేద్దాం, ఎంత వచ్చేసింది? 5. అంటే 5. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ 3 - 1, ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసారు, బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్ ఇచ్చారు, నార్మల్ సబ్ట్రాక్షన్ చేయడమే. 3 - 1 ఎంత వస్తుంది? 3 - 1, 2. ఓకేనా? ఈ రెండిట్లో కూడా మనకు నంబర్స్ మిస్ చేశాడు, కానీ ఆ రెండు డిఫరెంట్ వేలో మనం ఆ మిస్ అయిన నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బిగ్గర్ నెంబర్లో మిస్ చేశారు, స్మాలర్ నెంబర్ ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చారు. అలాంటప్పుడు స్మాలర్ నెంబర్కి వచ్చినటువంటి ఆన్సర్ని యాడ్ చేసి ఇక్కడ మిస్ అయినటువంటి బిగ్గర్ నెంబర్స్ వస్తాయి, బిగ్గెస్ట్ నెంబర్లో మిస్ అయినటువంటి నెంబర్స్ వస్తాయి. సేమ్ ఇది కూడా సబ్ట్రాక్షనే, కానీ స్మాలెస్ట్ నెంబర్లో మీ నెంబర్స్ మిస్ చేశారు. అలాంటప్పుడు బిగ్గర్ నెంబర్లోంచి ఈ ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు స్మాలర్ నెంబర్ వస్తుంది. రెండు సబ్ట్రాక్షన్సే, కానీ మిస్ అయిన నెంబర్స్ కనుక్కోవడంలో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ అడిషన్ చేస్తున్నాము, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ 3rd ఎగ్జాంపుల్. సో రెండు ఉన్నాయి, ఇక్కడ బిగ్గర్ నెంబర్లో కొన్ని మిస్ నెంబర్స్ ఉన్నాయి, స్మాలెస్ట్ నెంబర్లో మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి, ఆన్సర్లో కూడా మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆ రెండు కలిపి ఈ సమ్లో అప్లై చేద్దాం. సో 8లోంచి ఏ నెంబర్ని మైనస్ చేస్తే 7 వస్తుంది. సో ఇక్కడ అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, అంటే సెకండ్ సమ్ మోడల్. 8 - 7, 8 - 7 1. సో 1. సో మరి 8 తర్వాత చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ 4 - 7, నార్మల్ సబ్ట్రాక్షనే. 4లోంచి 7 సబ్ట్రాక్ట్ చేయాలి. 4 ఫింగర్లోంచి 7 ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం? నాట్ పాజిబుల్. స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ తీయాలి, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? మనం బోరింగ్ తీస్తాం. సో 5 before number 4, 4 becomes 14. సో 14లోంచి 7ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 7 నుంచి 14కి కౌంటింగ్ చేద్దాం. 7 after 8, 9, 10, 11, 12, 13, 14. So 14 minus 7 entho maniki 1 2 3 4 5 6 7. Okay, next ikkada 4 or 5 man 4 ni counting teesukovala 5 ni teesukovala 5 ni strike out chesanu borrowing teeskunnam kabatti so 4 ni count cheyali 4 lonchi a number ni minus cheste 5 vastundi idi kuda possible kaade smaller number nunchi ఇది ఆల్రెడీ స్మాలర్ నెంబర్ నుంచి ఇంకో కొంచెం నెంబర్ని తీసే 4 కంటే తక్కువ నెంబరే వస్తుంది కానీ ఇక్కడ 4 కంటే ఎక్కువ డిజిట్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం చేయాలి మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి 4 నుంచి ఇది ఆన్సర్ 4 కంటే తక్కువ ఇచ్చాడు సబ్ట్రాక్ట్ చేసి నేను ఏం చెప్పాను ఇంకా చిన్న నెంబర్ వస్తుందని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ 5 కంటే చిన్న నెంబరే ఉంది దాంట్లో నుంచి ఇంకొక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి 5 రావాలి ఇది కూడా నాట్ పాసిబుల్ అంటే మనం బారోయింగ్ తీసుకోవాలి ఇక్కడ ఏ డిజిట్ ఉందో నాకు తెలియదు but borrowing తీసుకుంటున్నాను సో అప్పుడు 4 becomes same అవుతుంది 14 అవుతుంది ఇక్కడ ఏదైనా నంబర్ ఉంటే దాని బిఫోర్ నంబర్ రాయాలి కానీ ఇక్కడ ఏ డిజిట్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఆన్సర్ని బట్టి కనుక్కుందాం సో నెక్స్ట్ ఇప్పుడు 14 లోంచి ఏ నంబర్ని మైనస్ చేస్తే 5 అవుతుంది అంటే 14 లోంచి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి 5 ఆఫ్టర్ నుంచి 14 వరకు కౌంట్ చేద్దాం 5 ఆఫ్టర్ 6 7 8 9 10 11, 12, 13, 14. So 14 నుంచి 5 minus చేసి మనకి ఎంత వస్తుంది 9 fingers open అయ్యాయి కాబట్టి ఇక్కడ నాకు 9 వస్తుంది సో ఇక్కడ 9 రాయాలి అంటే 14 నుంచి 9 minus చేసి 5 వస్తుంది అది రైట్ ఆ రాంగ్ లాస్ట్లో మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఏ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ బిగ్గర్ నెంబర్ మిస్ అయ్యేది అంటే ఫస్ట్ క్వశ్చన్ మెథడ్ అంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అవునా So 4 plus 1, 5. 4 plus 1, 5. 5 minus 1 చేస్తే 4 వస్తుంది కానీ నేను ఇక్కడ borrowing తీసుకున్నాను అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఆల్రెడీ borrowing తీసుకోవాలి మళ్ళీ నంబర్ 5 ఉండాలి 5 ఉంటేనే ఇక్కడ ఆన్సర్కి సాటిస్ఫై అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తాము borrowing తీసుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి డిజిట్కి బిఫోర్ నంబర్ రాస్తాము అవునా సో అలాంటప్పుడు ఏం చేయాలి 5ని కాస్త 6 చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను బారోయింగ్ తీసుకున్నాను అనుకో నాకు 5 వస్తుంది ఇక్కడ నాకు 5 రాస్తేనే ఇక్కడ ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది 5 మైనస్ 1 ఈక్వల్ 4 అంటే ఇక్కడ ఖచ్చితంగా 5 ఉండాలి కానీ ఆల్రెడీ మనం ఈ డిజిట్ తెలియక ముందే బారోయింగ్ తీసుకున్నాము బారోయింగ్ తీసుకుంటే అక్కడ ఒక నెంబర్ తగ్గిపోతుంది కానీ మనకు నెంబర్ తెలియదు ఇప్పుడు నేను తగ్గిపోవాలి ప్లస్ 5 రావాలి అంటే 6 రాస్తున్నాను ఇప్పుడు 6 రాశాను అనుకో బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 6 బిఫోర్ నెంబర్ ఏమవుతుంది 5 క్లియర్ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా 5 ఉండాలి నేను 5 రాశాను కానీ ఇక్కడ ఆల్రెడీ మనం బారోయింగ్ తీసుకున్నట్టు ఒక నెంబర్ తీసేసుకున్నాము 5 అని రాసామనుకోండి బారోయింగ్ తీసుకుంటే 4 అవుతుంది 4 మైనస్ 1 4 రాదు సో అక్కడ 5కి ఒక నెంబర్ని ఎక్స్ట్రా యాడ్ చేసామనుకోండి బారోయింగ్ తీసుకున్నప్పుడు మనం 6 బిఫోర్ నెంబర్ 5 వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను మిస్ అయిన నెంబర్స్ అని రాసేసాను అది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం 8 మైనస్ 1 7 అంట చూద్దామా 8 fingers open చేసేసి 1 close చేద్దాం సో ఎన్ని వచ్చాయి fingers 1 2 3 4 5 6 7 7 రాసేసాను నెక్స్ట్ 14 minus 7 7 ఉంటాం 7 ఆఫ్టర్ నుంచి 14 కౌంట్ చేద్దాం 7 ఆఫ్టర్ 8 9 10 11 12 13 14 14 సో ఎన్ని fingers open చేశాను 1 2 3 4 5 6 7 7 కరెక్టే వచ్చేసింది నెక్స్ట్ 14 minus 9 5 రావాలి 9 ఆఫ్టర్ నుంచి 14 కౌంట్ చేద్దాం 5 వస్తుందో చెక్ చేద్దాం 9 ఆఫ్టర్ 10 11 12 13 14 5 ఫింగర్స్ ఆన్సర్ 5 వచ్చేసిందా సో మనం రాసినటువంటి 9 కరెక్ట్ నెక్స్ట్ 5 minus 1 1 ఆఫ్టర్ నుంచి 5 కౌంట్ చేద్దాం 1 ఆఫ్టర్ 2 3 4 5 ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయ్యాయి 1 2 3 4 సో ఇచ్చినటువంటి ఆన్సర్కి కరెక్ట్ వచ్చేసింది కదా అంటే నేను రాసినటువంటి ఇక్కడ 6 6 బిఫోర్ నెంబర్ 5 కరెక్టే సో ఇక్కడ మనము మిస్ సబ్ట్రాక్షన్లో ఎన్ని డిజిట్స్ క్వశ్చన్ అయినా పర్లేదు నంబర్స్ మిస్ చేసినప్పుడు ఒక 2 లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బిగ్గర్ నెంబర్లో మనకు నంబర్స్ మిస్ చేసినప్పుడు ఆన్సర్ని స్మాలర్ నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా స్మాలెస్ట్ నెంబర్లో నంబర్స్ మిస్ చేసినప్పుడు ఈ వచ్చినటువంటి బిగ్గర్ నెంబర్లోంచి ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనం మిస్ అయిన నంబర్స్ కనుక్కోవడానికి ఈజీగా అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.